हेलो वेलकम टू रवडी रोहिणी। మై గాడ్, ఇంత తెల్ల కనబడుతున్నానంటే నేను వచ్చిందండి వయ్యారి. సో ఈ రోజు గ్రూప్ ప్రవేశం అండ్ కొత్త జాబ్ కూడా వచ్చింది మా గ్రూప్ లో సత్యపండు గారు వాళ్ళ అబ్బాయికి. ఆయన సిఏ అనమాట, చార్టర్డ్ అకౌంటెంట్. సో కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు, సో దానికి వెళ్ళాలి. అండ్ మా డైరెక్టర్, ఎక్స్ట్రా జబర్దస్త్ డైరెక్టర్ శ్రీపాద్ అన్న కూడా హౌస్ వార్మింగ్ సెరమనీ, సో దానికి కూడా వెళ్తున్నా ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఎట్లా రెడీ అయిపోతాను ఫంక్షన్ కి వెళ్ళి, వాళ్ళ ఫంక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి ఈరోజంతా చూసిద్దా. అంటే ఇప్పుడే కొంచెం లేచాను, సో ఏమో అనుకోవద్దు, ఫేస్ కొంచెం అట్లా ఇట్లా అన్నా కూడా. లిప్స్టిక్ లేదు, ఏం లేదు. ఓకే, లెట్స్ గెట్ రెడీ. సో నాకైతే బులియన్ నాట్ నుంచి కొన్ని డ్రెస్సెస్ వచ్చినాయి, అందులో ఏది వేసుకోవాలని చెప్పేసి చూద్దాము. అండ్ ఇంకా జ్యువెలరీ కూడా వచ్చింది సిరి కలెక్షన్స్ నుంచి, ఆ జ్యువెలరీ కూడా చూపిస్తా. ఓకే, సో డ్రెస్సులు చూపిస్తాను, ఏది బాగుంది ఏది వేసుకోవాలో చెప్పండి. అంటే మీరు ఏం చెప్పినా ఫైనల్ గా నేను అనుకుంది వేసుకుంటాను. బట్ ఐల్ షో యూ. ఓకే, సో ఫస్ట్ వన్ మెరూన్ లాంగ్ డ్రెస్ ఇది. సో దీని మీద చున్నీ కూడా మెరూనే. అండ్ ఇది వచ్చేసి ఇదే వర్క్ తో బార్డర్ వచ్చి చున్నీ ఉంటుంది. This one purple with long hands and this chunni. Yen sandeham ledu aa kandeti sigge ee tondarlu ichindi. This one double shade achi paina idu ostundi, deeniki chunni ledu. Yen sandeham ledu aa gandhala gonte aanandalu penchindi nimishamu neela meeda niluvani kaali laaga madi ninu cherutonde chila. Idi floral type dress idi, chudidar chunni kuda undi deeniki. This is also long sock. ఇది నేను నచ్చి ఆర్డర్ చేసుకున్న డ్రెస్లు. ఒక డ్రెస్ మా అక్క పట్టుకెళ్ళిపోయింది దొంగ మోహన్ది. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఏది బాగుంది చెప్పండి. నేనైతే మెరూన్ వేసుకుందాము, ఆల్రెడీ బలగం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వేసుకున్నాను. సో ఈ మెరూన్ వేసుకుందాం అనుకుంటున్నా. దిస్ వన్, హే ఇది తెలుసు కదా, ఫర్ ఎవర్ ఫెయిర్నెస్. సో దీని నెంబర్ కూడా నేను పెడతాను, ఇగో వాడుతున్నాను నేను ఇవన్నీ, ఎప్పుడు డైలీ వాడతాను. ఇదిగో ఒక డబ్బా అయిపోయింది, అయిపోయిన డబ్బా కూడా ఉంచాను నేను. ఎందుకో ఫర్ ఎవర్ ఫెయిర్నెస్ అని చెప్పి మన స్కిన్కి చాలా బాగుంటుంది, నేనైతే కంపల్సరిగా వాడతా. దీని నెంబర్ కూడా కింద మెన్షన్ చేస్తాను. సో ఇది ఏంటంటే నైట్ టైమ్ జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని పడుకునే ముందు థిక్గా అప్లై చేసుకొని పడుకొని మార్నింగ్ లేసి వాష్ చేసుకుంటే మీ ఫేస్లో 1 వీక్లో రిజల్ట్ వస్తుంది. సో నేనైతే దీన్ని కంటిన్యూస్గా వాడతాను, దాని డీటెయిల్స్ కూడా పెడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి, ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, వాడండి కంపల్సరీ అని. నాకు బాగుంది, మీకు కూడా బాగుంటుందేమో అని చెప్తున్నా. ఏమంటారు, మీకు హెల్ప్ అయిద్దంటే వాడండి, లేదంటే. అండ్ జ్యువెలరీ చూపిస్తాను మీకు. నార్మల్గా జ్యువెలరీగా ఇట్లా ఇన్ని బాక్సెస్ పెట్టుకొని ఇన్ని ఉంటాయన్నమాట. నాకు బాగా ఇష్టమైంది, ఐల్ షో యూ. ఇదిగో ఇందులో చూడండి, గోల్డ్ షేప్డ్ అవన్నీ ఉన్నాయి. సో ఇది నా ఫేవరెట్ గోల్డ్ జ్యువెలరీ సెట్ రీసెంట్గా వచ్చింది దాంట్లో, ఫ్రమ్ సిరి కలెక్షన్స్. సో చాలా చాలా బాగుంది. దిస్ లాంగ్ క్వాలిటీ కానీ వర్క్ కానీ ఇదంతా చాలా చాలా అందంగా ఉంది. అండ్ ఇవి హ్యాండ్కి సైడ్ పెట్టుకుంటాం కదా, దిస్ ఇస్ వడ్డానం. ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, అండ్ వీటితో పాటు చూసారా జడికి పెట్టుకుంటారు కదా, అవి కూడా ఉన్నాయి. ఇదంతా ఒక సెట్ అనమాట, నాకు నచ్చింది. సో నేను బులియన్ నాట్ ఈ డ్రెస్సెస్ పేజ్ అండ్ చుడిదార్ ఈ జ్యువెలరీ పేజ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు నచ్చితే
అవి ఆర్డర్ చేసుకోండి. అండ్ మ్యారేజెస్ ఫంక్షన్స్ కానీ దేనికైనా కూడా ఈ జ్యువెలరీ చాలా బాగా సూట్ అవుతుంది. సో నేనైతే ఇప్పుడు మెరూన్ కలర్ వేసుకుంటున్నాను. ఓకే లెట్స్ గెట్ రెడీ. ఇంకా ఆలస్యం చేయకుండా, ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారు, నేనే లేటు. త్వరగా రెడీ అయిపోయి మనం కూడా ఫంక్షన్కి వెళ్ళిపోదాం. అండ్ మా డైరెక్టర్ గారు ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఓకే డ్రెస్ అయితే వేసుకున్నా, బట్ దీని చున్నీ ఎక్కడో పెట్టింది మా అమ్మ. అయిపోయి మా అమ్మ లేకుండా ఈ రోజులు అంటే అసలు చాలా కష్టంగా ఉంది. అసలు ఏది ఎక్కడ పెడుతుందో మా అమ్మకి తెలుసు. దీని చున్నీ కూడా ఇప్పుడు ఫోన్ చేసి మా అమ్మకి అడగాలి, అమ్మ చున్నీ ఎక్కడ పెట్టామని. చున్నీ అడిగి రెడీ అయిపోతాం. జుట్ట అంతా ఊడిపోయింది. నువ్వేం టెన్షన్ పడకరా, వయసు అయిపోతుంది కదా. జీవితంలో కొన్ని విషయాల్లో గుండెల్ని పంట చేసుకోవాలి. దేన్ని అనుకుంటున్నారా, హెయిర్ డ్రైయర్ అంటే తెలుసు మీకు. ఓహో కామెడీ చేస్తున్నావా? చూడండి అబ్బాయిలు రెడీ అయ్యి కూర్చుంటారు, మనం మాత్రం గంటలు గంటలు రెడీ అయ్యి వాళ్ళని పాపం వెయిట్ చేపిస్తాం. ఇది మక్క రూమ్. నాన్న 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 మక్కరూమే బాగుంటుంది ఆ రూమ్ కంటే అని దాని ఫీలింగ్, అందరు ఫీలింగ్, వచ్చిన వాళ్ళు అందరూ అంతే అంటారు. బట్ ఓకే నా రూమ్ నాకు నచ్చినట్టు చేయించుకున్నా కాబట్టి నచ్చినా నచ్చిన అందరూ పడండి. ఇది రియలైజేషన్. ఏరా ఫోన్ అయిందా? అవుతుందా? ఇవన్నీ చేయలే. ఏది స్పీకర్ పెట్టి నేను మాట్లాడతా. అమ్మా ఆ మెరూన్ డ్రెస్ చున్నీ అడిగావు చూడు మొన్న అద్దాలుండి. పువ్వులు చున్నీ కాదు, ఆ డ్రెస్లు వచ్చాయి చూడు మనకి ఆన్లైన్ లో చుడిదార్లు. ఉందిలే ఉంది. సరే నువ్వు డిజైనర్ కి ఇచ్చావను కానీ గుండె ఆగిపోయింది నాకు. సో ఇంకా కొంచెం మేకప్ అంటే పెద్ద మేకప్ ఏం కాదు, లైట్ గా అట్లా అట్లా టచ్అప్ చేసుకుని వెళ్ళిపోదాం. పొద్దున్న జోకులు వేస్తున్నారు. దీనికైతే నేను బుట్టలు పెట్టుకుందాం అనుకుంటున్నా, సిల్వర్వి. ఈ బుట్టలు పెట్టుకుంటా. మా ఓడి పెళ్లి దగ్గరకు వస్తుంది. మా ఆడపడచా ఏమంటారు, మా మరదలకి చేరుకున్నారన్నమాట మొన్నే. సో చూసావని అడుగుతున్నాడు. ఎల్లో నైస్, బాగుంటది సంధ్యకి. And now, I'll apply lipstick and mascara. That's it. I pen it. Andangalena. Done. సో బులియన్ నాట్లో డ్రెస్సెస్ ఇంకా చాలా చాలా బాగుంటాయి. కింద మెన్షన్ చేసిన పేజ్ మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని ఆ పేజ్లో డ్రెస్సులు మీకు నచ్చే లేదో, నచ్చితే కొనుక్కోండి, లేదంటే చూసి అదిలేయండి. బట్ నాకైతే నచ్చాయి, సో అందుకే మీకు రిఫర్ చేస్తున్నా. సో ఇది ఫుల్ డ్రెస్ లుక్. వెళ్ళిపెట్టడం వల్ల కొంచెం ఇలా వచ్చింది. సో మేము లంచ్కి వెళ్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎరా ఇలా రోజుకి ఒకరు అమ్మ వచ్చినంత వరకు పిలిస్తే భలే ఉందని కదా లంచ్ రోజు. సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలా. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మా మమ్మీ వాళ్ళు వచ్చారు టైం పడుతుంది, ఒక 3 డేస్ అలా పడుతుంది. సో ఈ 3 రోజులు ఎవరొకరు గృహ ప్రవేశమనో లేకపోతే ఏదో ఒక ఫంక్షన్ అని పిలిస్తే మంచిగా వెళ్ళి లంచ్ అక్కడ తినేసి వచ్చేసి జస్ట్ డిన్నర్ ను మనం బ్రేక్ఫాస్ట్ ఎలా బయట టిఫిన్ ఆర్డర్ చేసేస్తున్నాం. పెద్ద ప్లానింగ్ కాబట్టి మంచి ఐడియా రా.
సో చూస్తారు కదా వీడియో ఒక 3 డేస్ ఎవరింట్లోనూ భోజనం వెళ్ళిపోదాం లేకపోతే ఎక్కడ ఫంక్షన్ అవుతుందో చూస్తాను ఇలా ఉండా బెటర్ నువ్వు వద్దులే నేను తిండం మానేస్తాను దాని బదులు ఈ ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది ఇలా ఉంటారు కదా అబ్బా ఎవరు భోజనాలు పిలుస్తారు తినేసి మంచిగా ఆ పోటకు ఆ పోట గడిపేద్దాం అనుకున్న వాళ్ళు కింద కమెంట్ చేయండి వాళ్ళ పేర్లు ఓకేనా ఓకే సో మనం ఫంక్షన్ లో కలుద్దాం సో మేమంతా గ్రూప్ ప్రవేశానికి వచ్చాము డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ గారు శేష్ గారు వాడు మా తమ్ముడు కన్ఫ్యూజ్ అవుకుంటే ఎక్స్ట్రా జబర్దస్త్ డైరెక్టర్ గారు శ్రీపాద గారు ఒక ఇంటివాడ్ అయ్యారు అండ్ ఆ ఇంటి ఓనర్ తో కూడా కూర్చున్నారు ఇల్లు చాలా అంటే చాలా బాగుందన్న కంగ్రాట్స్ ఇంకో 4-5 ఇల్లు కొనాలి నువ్వు మణికొండలో ఆల్వేస్ సో గ్రూప్ ప్రవేశం అయిపోయింది ఇప్పుడు మా సత్యపండి గారి అబ్బాయి ఆఫీస్కి వెళ్తున్నాము కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు తను సో తను ఎప్పుడు సక్సెస్ఫుల్గా నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఇక్కడి నుంచే సో వెళ్ళిన తర్వాత కూడా మీకు ఆఫీస్ అంతా చూపిస్తాను సో అన్న వాళ్ళ ఇల్లు అయితే శ్రీపద్ అన్న వాళ్ళ ఇల్లు అయితే అద్దిరిపోయింది నాకైతే క్రేజీ నచ్చింది చాలా స్పేషియస్ ఉంది 4 సైడ్స్ నుంచి కూడా వెంటిలేషన్ అంతా చాలా బాగుంది డబల్ బెడ్రూమ్ సో నాకైతే పిచ్చి పిచ్చి నచ్చింది నచ్చిందరా అందరికీ బాగా నచ్చేసింది అండ్ ఫుడ్ కూడా అద్దిరిపోయింది అండ్ ఎస్ ఇల్లు కొనుక్కుంటే హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది సో అన్నకు కూడా అంతే హ్యాపీగా ఉంది అండ్ అన్న కొనుక్కున్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సూపర్ మీరు కూడా ఇల్లు కొనుక్కోవాలనుకుంటే మంచిగా డబ్బులన్నీ సేవ్ చేసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి సత్పండి గారు మా టీంలో ఒక స్తంభం స్ట్రాంగ్ స్తంభం మా వైజాగ్ వాళ్ళు మీకు అంతా మంచిగా జరగాలి వైజాగ్ సో రెండు ఫంక్షన్లు చూసుకొని వచ్చి ఇంటికి వచ్చేసరికి ఫుల్ వర్షం నేను వర్షంలో కూడా కొంచెం తడిచాను చూసారా వడగండ్ల వాన పడుతుంది ఈరోజు నాకు ఇందాకే ఒక వడగండ అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా చూసే వాడికి అర్థం అవ్వట్లేదా ఒక వడగండ్ల దొరికింది అది ఐస్ ముక్కలు అంటారు కదా టప్ప టప్ప సౌండ్ వచ్చింది ఇప్పటి వరకు వర్షం పడితే ఇక్కడ ఎంత బాగుంటుంది తెలుసా జస్ట్ డోర్ ఓపెన్ చేసుకుని వచ్చుకొని ఇక్కడ కూర్చుంటే చాలు ఓల్డ్ నేచర్ విత్ మీ అన్నట్టు ఉంటుంది అనమాట విష్ ఆల్ ద బెస్ట్ కెరియర్ ఎక్కువ తడిస్తే జలుబు వస్తుంది నారే నన్నారే నన్నారే నేసింది మీ కమ్మి కమ్మి
లైట్ లో బాగా కనబడతాను అంది కదా ఏ ఊర్కే అలా పైన లైట్ పెట్టించాం ఎనీవేస్ హోమ్ టూర్ చేస్తున్నా నెక్స్ట్ చాలా మంది అడుగుతున్నారు మీ కొత్త ఇల్లు హోమ్ టూర్ చేయలేదని వన్ ఇయర్ అయిపోతుంది హోమ్ టూర్ మంచిగా చేసి మీ అందరికీ చూపిస్తాను ఐ హోప్ మీకు నచ్చుద్దని నాకు చాలా ఇస్తుంది లోపలికి వెళ్తాం మళ్ళీ వడగండి పడినప్పుడు వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటిల్ దెన్ సీ యూ టేక్ కేర్ బాయ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రౌడీ రోహిణి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఈ డ్రెస్సెస్ కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో పెట్టాను వెళ్ళి చెక్ చేయండి అండ్ జ్యువెలరీ కూడా మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఓకే లవ్ యు ఆల్ బాయ్ అమ్మా వెళ్ళిపోతుంది రోజు ఉండమంటే ఉండట్లేదు ఉన్నాను ఎన్నాళ్ళు ఉన్నా మరి ఇంకా ఉండమంటే ఉండట్లేదు అరే నేను పుట్టాను గిట్టాను అలాంటి చూడని ఇది ఇప్పుడు చూసినాను అని చూపించినవి కదా ఇది తాతయ్యకి తాతయ్యకి చెవులు వినిపించట్లేదు అనమాట సో దానికోసం అని కొన్నాను బట్ ఒకటి పని చేయట్లేదు మళ్ళీ రిటర్న్ పెట్టి ఇంకోటి ఆర్డర్ చేస్తుంది మా మమ్మీ ఏమంటుందంటే పుట్టిన దగ్గర నుంచి ఇలాంటి ఏం చూడలేదు కదా అన్నీ చూపించావు హైదరాబాద్లో మన హైదరాబాద్లో అన్నీ చూపించాం అనమాట ఏంటది ఎయిర్పోర్ట్కి వెళ్ళాము ఇంకా మాల్కి వెళ్ళాము అన్నీ చూసింది మా అమ్మమ్మ గుడికి వెళ్ళాం పెద్దంతల టెంపుల్కి వెళ్ళాము హ్యాపీయా సో మా తాతయ్య ఇప్పుడే కొంచెం హీరోలాగా ఇట్లా షేవింగ్ అంతా చేసుకొని హీరోగా రెడీ అయ్యాడు మా తాతయ్యని కూడా చూపు